విజయవాడ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఇస్ గుడ్. నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత ఎక్కువ సీట్లు వెళ్ళకే వచ్చాయి. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసే పనులు మంచి పనులైనప్పుడు, మనం చెప్పే విధానం కూడా కరెక్ట్గా ఉంటే ప్రజల్లో నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, వాళ్ళు కూడా మనం చేసే పనులకి పూర్తిగా మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అదే ఈరోజు హర్యానాలో జరిగింది. దీనికి ఈరోజు మనం చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఏ మోడల్ అయితే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ మూడు కూడా మెర్జ్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దానివల్ల ఒక మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాలు చూస్తే రేపు రాబోయే రోజుల్లో మహారాష్ట్ర కానీ, ఇంకొక పక్కన జార్ఖండ్ కానీ, ఈ రెండు కూడా ఇదే ఫలితాలు వస్తాయి. దాంట్లో నాకు అనుమానం లేదు, అది కూడా జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇంకొక పక్కన ఈ ఎలక్షన్లు మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు. ఎప్పుడు కూడా ఎన్డీఏ ఒక విధానం, వన్ నేషన్ వన్ ఎలక్షన్, అంటే దీంట్లో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు కాకుండా పార్లమెంట్, అసెంబ్లీ, అది అవతానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏకకాలంలో పూర్తి చేసుకుని మిగిలిన 5 సంవత్సరాలు అభివృద్ధి, సంక్షేమం, సాధికారత పైన శ్రద్ధ పెట్టాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఇది అందరూ కూడా నేషన్ కంప్లీట్గా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 24 గంటలు సంవత్సరాలు 5 ఏళ్లలో 10 సార్లు ఎన్నికలు పెట్టుకొని ఒక పక్క ఒక రాష్ట్రంలో ఎన్నికలు, ఇంకొక పక్క ఇంకొక బై ఎలక్షన్, ఇంకొక పక్కన ఒక్క ఓటు ఓడిపోతే, ఒక సీటు ఓడిపోతే అప్పుడే ప్రతిష్ట పోయింది, పాపులారిటీ తగ్గిపోయింది అనే ప్రచారాలు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, సఫలీకృతం అవుతున్నారు. ఈరోజు ఏ దేశానికి పోయినా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అప్రిసియేషన్ వస్తూ ఉంది. రెండో, దానివల్ల భారతదేశానికి కూడా ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తూ ఉంది. భారతీయులు కూడా గర్వపడే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి వచ్చింది. అందుకని రాబోయే రోజుల్లో మనం చూసినప్పుడు 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండే ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చారు. తొందరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. ఇది కాకుండా విజన్ వికసిత్ భారత్ 2047తో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఏ మొదటి ప్లేసు, రెండో ప్లేస్ భారతదేశానికి వస్తుంది. ప్రపంచంలోని భారతీయులు 1గా ఉంటారు. భారతదేశం కూడా 1 ఆర్ 2 రావాలి. కష్టపడితే 1నే వస్తాం. అలాంటి అనుకూలమైన పరిస్థితి నేను చాలాసార్లు చెప్పాను. ఈ దేశానికి ఫస్ట్ మూవర్ టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఆ టెక్నాలజీ అడ్వాంటేజ్ ఈరోజు మీరు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వెళ్ళింది. ఇంకో పక్కన డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒక అడ్వాంటేజ్గా వచ్చింది, విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది. ఇది 2047 వరకు ఉంటుంది. అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం వెంటాడుతూ ఉంటే భారతదేశానికి మాత్రం ఈరోజు ఒక జనాభా, యంగ్స్టర్స్ ఒక అవకాశంగా కలిసి వచ్చింది, ఒక మంచి అడ్వాంటేజ్గా వచ్చింది. ఇది శుభ పరిణామం భారతదేశానికి. 2047 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఆ రోజు ఒక అగ్రదేశంగా తయారు చేయడమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఇండియా యొక్క గౌరవం కానీ, ప్రతిష్ట కానీ పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది చాలా శుభ పరిణామం. అలాంటి నాయకత్వాన్ని ఇచ్చినప్పుడు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సుస్థిరమైన పరిపాలన.
చాలామందికి అనిపిస్తుంది ఏంటి సుస్థిరమైన పరిపాలన అంటే. ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చేసిన పనుల వల్ల హైదరాబాద్ ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ వచ్చింది. తెలంగాణ నెంబర్ వన్ ఎకానమీ కింద హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఒక విధ్వంసకరమైన పాలన వల్ల నష్టపోయాం. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే ఒక సుస్థిరమైన పరిపాలన ఇస్తారు, సుపరిపాలన ఇస్తారు, నీతివంతమైన పాలన ఇస్తారు అనే విషయాలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక లాభాలు ఉంటాయి. విజన్తో సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సమక్షేమం, అభివృద్ధి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 5వ సంవత్సరం నరేంద్ర మోడీ గారి పరిపాలన, మూడోసారి గెలవడమే కాకుండా కార్యక్రమాలు కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్, 7% ప్లస్ 7+ గ్రోత్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రపంచం మొత్తం అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు, గుర్తించే పరిస్థితికి వచ్చారు. టెక్నాలజీ మనకు పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది. బీజేపీ కూడా చాలా వరకు ఉపయోగించారు ఎన్డీఏ గవర్నమెంట్. డీబీటీ మనం చూస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద శ్రద్ధ పెట్టారు. దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా శ్రద్ధ పెడితే ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో చాలా విప్లవాత్మకమైనటువంటి ఇవి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ మధ్యనే వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఆరోగ్య కవరేజ్ ఇచ్చారు. దీనివల్ల 6 లక్షల మందికి లబ్ధి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు ఒకసారి చూసినప్పుడు 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వాళ్ళు పెట్టే డబ్బులు కాకుండా ఈరోజు ఎయిర్పోర్ట్, పోర్ట్స్, ఫ్లైట్స్, రోడ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనం వెళ్ళిపోతున్నాం. దీనివల్ల విపరీతమైనటువంటి అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తుంది. దానికి మార్జిన్ మనీ కానీ, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కానీ 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో మీరు చూస్తే 75,000 కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో ఒక్క రైల్వేస్ మీద ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఉండే ఏదైతే రైల్వే లైన్స్ ఉన్నాయో 2 లేన్ ఉంటే డబల్ చేస్తున్నారు, అంటే 4 లేన్ చేస్తున్నారు. దీనివల్ల వందే భారత్ కానీ, అదే మరి ఇంకో పక్క నమో భారత్ కానీ ఇలాంటి ట్రైన్స్ అన్నీ కూడా షార్ట్ డిస్టెన్స్ 200 కిలోమీటర్లు నైట్ అంతా కూడా ఉంటే స్వీపర్స్ ఇవన్నీ కూడా పెట్టి చాలా పెద్ద ఎత్తున ఒక రెవల్యూషన్ కింద తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఆ విషయం మీద నిన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, నార్త్ ఇండియాలో అహ్మదాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ పెడుతున్నారు. నెక్స్ట్ మీరు సౌత్ ఇండియాలో పెట్టాలంటే దే ఆర్ వర్కింగ్. ఆ సౌత్ ఇండియాలో వచ్చినప్పుడు 4 ముఖ్యమైన నగరాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అమరావతి. ఈ 4 నగరాలని కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ వస్తే దగ్గర దగ్గర 4 కోట్ల మంది ఈ 4 నగరాల్లో ఉంటారు. ఎక్కడికి పోవాలన్నా 1 గంట, 1 అవర్, 1.5, 4 లో పోగలిగితే యూ కెన్ ఇమేజిన్ ది ఎకానమీ. అది తొందరలో వస్తుందని ఆలోచిస్తున్న అలాంటి నిర్ణయాలు జరగాలంటే మళ్ళీ ఒక సుస్థిరమైన పాలన ఉండాలి. లేకపోతే ఎక్కడికక్కడ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పరి రోడ్ల పైన, గ్రామీణ రహదారుల పైన కూడా 62,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. జల్ జీవన్ మిషన్ కింద 100% స్టాచ్యురేషన్కి వెళ్తున్నారు. 3 కోట్ల మందికి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ పోయే పరిస్థితికి వచ్చారు. దీంట్లో కూడా మనం చూసినప్పుడు కుసుమ్ కింద రైతులకే నేరుగా
ఈ సోలార్ ఎనర్జీ ఇవ్వడం, సూర్యగర కింద ఇండ్లకు కూడా ఈ యొక్క సోలార్ ఎనర్జీ కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, ఒక బాధ్యత కింద నేను కూడా అభినందించాలి. అభినందించడమే కాదు, ప్రజలకు కూడా ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. విమర్శలు రాజకీయం కోసం కాకుండా విమర్శలు ప్రజాహితం కోసం ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు విమర్శలు చేసే చూస్తూ ఉంటే మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం, అర్థం పర్థం కూడా లేదు, తలా తోక కూడా ఉండదు. ఎందుకు విమర్శిస్తారో వాళ్ళకే తెలియదు. ఏది మాట్లాడినా ప్రజలు ఆమోదిస్తారనే అహంభావంతో ఉన్నారు. అలాంటి అహంభావంతో ఉండే వాళ్ళకి ప్రజల బుద్ధి చెప్పినా ప్రజా చైతన్యం తేవలసిన బాధ్యత ఇటు రాజకీయ నాయకులపైన ఉంది, అటు మీడియా పైన కూడా మీ అందరి పైన ఉంది. నేను అందుకే ఈరోజు చాలా ఒక మాటలో చెప్పాలంటే మేము అలయన్స్ పెట్టుకోవడం కూడా నేను గర్వపడుతున్నా. రాష్ట్ర అవసరాలకు